శ్రీమాత్రేనమః. ఇప్పుడు మనం ప్రదక్షిణలు ఏ సమయంలో చేయాలి, ప్రదక్షిణ సమయంలో ఏ మంత్రాలు ఉపయోగిస్తారు, ఎన్నిసార్లు ప్రదక్షిణ చేయాలి. సాధారణంగా దేవాలయంలో ముమ్మారు ఆలయ ప్రదక్షిణ చేయాలి. మొక్కుబడుల ప్రకారం 11, 108 మొదలైన సంఖ్యలు ఉంటాయి. ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ కింది శ్లోకాలని చదువుకుంటే మనకి చాలా చాలా మంచిదన్నమాట. యాని కానిజ పాపాన్ని తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే, పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాప సంభవ త్రాహిమాన్ కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తే త్వమేవ శరణమవ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష మహేశ్వర. విష్ణు ఆలయం అయితే రక్షరక్ష జనార్దన అనుకోవచ్చు. శక్తి దేవాలయాలకు వెళ్ళినప్పుడు పై శ్లోకాలలో దేవుడికి బదులుగా దేవత ఆలయాల్ని, శరణాగత వత్సలకు బదులుగా శరణాగత వత్సలే, మహేశ్వరకు బదులుగా మహేశ్వరి అని చదువుకోవాలి. ఈ శబ్దాలు ఏ శక్తి దేవతకైనా కూడా సరిపోతాయి. అలాగే దేవ, మహేశ్వర మొదలైన శబ్దాలు విష్ణువుకైనా శివుడికైనా ఇతర దేవుడికైనా చెప్పవచ్చు. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనే ఆంజనేయం, మహావీరం, బ్రహ్మ విష్ణు శివాత్మకం అనే మంత్రాలని పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి. తులసికి నమస్కరించేటప్పుడు, ప్రదక్షిణ చేసేటప్పుడు సాంప్రదాయంగా చదివే శ్లోకం యన్మూలే సర్వతీర్థాని యదగ్రే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసీం తాం నమామ్యహం అనే ఈ మంత్రాన్ని మనం ఆత్మప్రదక్షిణ చేస్తూ ఆ తులసి మాతకి చెప్పాలన్నమాట. అందుకే మనకి ప్రదక్షిణకి అంటే మనము ఒక కోరికతో ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు 11 ప్రదక్షిణలు చేసి మన కోరిక చెప్పాలి. కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసి మొక్కును చెల్లించుకోవాలన్నమాట. అలా మనకున్న సాంప్రదాయంలో ఇలాంటి పద్ధతుల కోసం, ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్ విషయం అనేది మీకు తెలుస్తుంది. స్వస్తి.